హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. వసంత నవరాత్రులు నడుస్తున్నాయి. ఇప్పుడు శారదా నవరాత్రుల తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. దక్షిణాయనంలో సాధనకి శారదా నవరాత్రులు ఎంత గొప్పవో, ఉత్తరాయణ పుణ్యకాలంలో తరించడం విషయంలో, సిద్ధి పొందడం విషయంలో వసంత నవరాత్రులు అంత ప్రఖ్యాతిగా చెప్పబడతాయి. అటువంటి వసంత నవరాత్రుల్లో నిన్నను మనం ఒక అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని చూసాం. నవరస నటభామిని అన్న పేరుతో ఇవాళ నేను భగవద్గీత ప్రసంగానికి, ఇప్పుడు నేను చేసే ప్రసంగానికి భేదం ఉందని మీరు అనుకోక్కర్లేదు, రెండు ఒకటే. ఎందుచేత అంటే వసంత నవరాత్రుల యందు అమ్మవారి వైభవాన్ని ఒకసారి మనం స్తుతి చేయవలసి ఉంటుంది. నిన్నను మనం చూసినటువంటి నాట్య కార్యక్రమం, నృత్య కార్యక్రమం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి విశేషమేం కాదు, అది చాలా చాలా గొప్ప సిద్ధాంతం. ఎందుచేత అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి నాట్యంలా, నవరసాలు అమ్మవారు ఆవిష్కరించినట్లు, అమ్మవారి జీవితంలో అనేక ఘట్టాల్ని సమన్వయం చేస్తూ ఆవిడ చరిత్రలోవి నవరసాలకి వాటిని ప్రాతిపదికగా తీసుకుని 9 రసములను అమ్మవారు ఎలా ఆవిష్కరించిందో చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ మీరు ఒకసారి కొంచెం దాని వెనక ఉండేటటువంటి రహస్యాన్ని ఒక దాన్ని గమనిస్తే, ఈ లోకంలో ఎవ్వరు అనాథ అన్న పదాన్ని పొందకుండా ఉండాలి అన్నది జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవ్వు అయినటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణం. అసలు ఒక గడుసు కవి అన్నాడు, లోకంలో అనాథ అంటూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే, అనాథుడు అనాథ అనబడినటువంటి వాడు వేరొకడు లేడు అన్నాడు. ఎందుచేత అంటే అనాథ శబ్దాన్ని ఎవరికి ప్రయోగిస్తారంటే, తల్లి కాని తండ్రి కాని తల్లిదండ్రులు ఇరువురు కాని లేకపోతే అనాథ అంటారు. నాకు జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉంటే నేను అనాథని ఎలా అవుతాను? నేను అనాథను కాను, కానీ పరమేశ్వరుణ్ణి కాపాడడానికి ఆయనకి లేరు తల్లిదండ్రులు, కాబట్టి అనాథ అంటూ ఉంటే ఆయనేనేమో కానీ మేం కాదు అన్నారు. కానీ అలా అన్వయం అవుతుందా? పరమేశ్వరుడు అనాథ కాడు, పరమేశ్వరుడు కూడా సనాథుడే. ఎందుచేత తెలుసా అండి? ఆయనని ఆవిడ కాపాడుతుంది, ఆవిడని ఆయన కాపాడతాడు. ఆయనని ఆవిడ ఎప్పుడు కాపాడింది అంటే, హాలాహల భక్షణం చేసినప్పుడు తన యొక్క మంగళసూత్ర ప్రభావంతో, సౌభాగ్య వస్తువులైనటువంటి చివి తాటంకముల యొక్క ప్రభావంతో అమ్మవారు పరమశివుని యొక్క ఆయుర్దాయాన్ని రక్షించింది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరులు అంటారు అదే మాట. పోతనగారు భాగవతంలో అంటారు, మంగళసూత్రమునెంత మదినమ్మినదో అంటారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విషద కరాళం యక్ష్వేళం కమలతవత కాలకలనానశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క తాటంకముల చెవిపోగులున్నాయే, అవి ఐదోతనానికి గుర్తు. అమ్మవారి యొక్క ఐదోతనానికి గుర్తైనటువంటి చెవితాటంకముల ప్రభావం చేత హలాహల భక్షణం చేసిన పరమశివుణ్ణి రక్షించుకుంది ఆ తల్లి. దక్షయజ్ఞంలో శరీరం విడిచిపెట్టేసినటువంటి పార్వతీదేవి యొక్క మర్యాదను నిలబెట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేసి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టినటువంటి హైమవతిని వివాహం ఆడాడు తప్ప, ఆయన వేరొక కాంతను స్వీకరించనటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎప్పుడూ వారు ఒకరినొకరు రక్షించుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు లేనంత మాత్రం చేత వాళ్ళు అనాథలు కారు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ఉండగా మనం అనాథలం కాదు. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఏ రూపంలో ఉంటారు అని అడిగారు శాస్త్రంలో. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోకమంతా తల్లిదండ్రుల యొక్క స్వరూపంగానే ఉంటుంది అన్నారు. ఎలా అంటే, తాండవము అన్న మాట కేవలము పురుషుడికి మాత్రమే అన్వయం అవుతుంది. తాండవం స్త్రీ చేస్తే తాండవం చేస్తోందని చెప్పకూడదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప మహాప్రళయ సాక్షిణి, ప్రళయకాల తాండవం పరమశివుడు చేస్తుంటే ఆవిడ సాక్షిగా నిలబడుతుంది అంతే. తాండవము అమ్మవారు చెయ్యదు. అమ్మవారు ఎప్పుడు చేసినా లాస్యమే చేస్తుంది, పరమశివుడు ఎప్పుడు చేసినా తాండవమే చేస్తాడు. తాండవం చెయ్యడము అంటే నృత్య శాస్త్రాన్ని
అనుసరించి తాళ విన్యాస ప్రక్రియ యందు జితిభేదము గతిభేదము రెండిటినీ అవయవముల యొక్క ఒక పుందికతో కూడినటువంటి కదలికల చేత ఆవిష్కరిస్తే దాన్ని తాండవము అంటారు. అభినయము భావము రెండిటినీ ఆవిష్కరిస్తే లాస్యము అంటారు. అమ్మవారు ఎప్పుడు చేసినా అభినయము భావము ఈ రెండిటినీ ప్రకటనం చేస్తుంది. అయ్యవారు ఎప్పుడు చేసినా తాండవం చేస్తారు. అయ్యవారు విడిగా తాండవం చేయడం ఉండదు, అమ్మవారు విడిగా లాస్యం చెయ్యడం ఉండదు. లోకమంతా అయ్యవారి తాండవం అమ్మవారి లాస్య రూపంలో కలిసిపోయి ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా చేతులు కదులుతూ ఉంటాయి, నాలో ఉన్నటువంటి వాయువు కదులుతూ ఉంటుంది, నా నాలుక కదులుతూ ఉంటుంది, నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నా ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటాయి, నా జీర్ణావయవం సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటుంది, నా రక్తం ఒక నియమితమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంది. ఇవన్నీ తాండవం. ఇవన్నీ తాండవం అయితే నేను మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో ఆ విషయ సంబంధమైనటువంటి భావ ప్రకటనము నా ముఖమునందు ఆవిష్కృతమవుతుంది. ప్రధానంగా రసావిష్కరణము ఒక్క కన్నుల వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? భయానకం ఉందనుకోండి, మీ భయం ముఖంలో తెలుస్తుంది. కానీ భయమైన శృంగారమైన లేకపోతే అద్భుతమైన హాస్యమైన నవరసాలు 9 రసాలు పలికేది, 9 రసాలు వ్యక్తమయ్యేది ఒక్క కన్నులలో నుండి మాత్రమే తప్ప మిగిలిన అవయవములు 9 రసములను ఆవిష్కరించలేవు. కాబట్టి 9 రసములను ఆవిష్కరించాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఆ భావ ప్రకటన కన్నుల వలన చెయ్యగలిగినటువంటి సమర్థతను పొందినవారై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు 9 రసాలని అమ్మవారు ఎలా ఆవిష్కరిస్తుందో సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 9 రసాలని కళ్ళలోంచే చెప్పారు. శివే శృంగారాధ్ర తదితరజనే కుచ్చనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి అంటూ హరాహిభ్యోహీత సరసిరహ సౌభాగ్యజననీం సఖీషుస్మే రాతే తవ జన మయి జనని దృష్టి సకరుణ అంటూ 9 రసాలని అమ్మవారి కళ్ళల్లోంచే చెప్పారు. ఇప్పుడు ఈ 9 రసములను ఆవిష్కరించడం అమ్మవారు, కదులుతుండడం అయ్యవారు. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదులుతారు, ఒక్కొక్కరు ఒక్క రసావిష్కరణలో ఉంటారు. ఒకడు మంచి కోపంగా ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు చెయ్యిలా చూపిస్తూ ఉంటాడు. అన్ని నవరసాలు మీకు కనపడుతుంటాయి, భావ ప్రకటన అవుతూ ఉంటుంది అందరి యందు. ఈ భావములు ప్రకటింపబడమే అమ్మవారు, అందరిలోనూ కదలికలు ఉండడమే అయ్యవారు. ఈ రెండింటినీ శివ శివ అని, ఆనంద భైరవ ఆనంద భైరవి అని పిలుస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మూలాధార చక్రంలో వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవిగా ఆడుతూ ఉంటారు సృష్టి కారణమునందు. ఈ కదలని కదిలేటప్పుడు అమ్మవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది రసము లాస్యము, అయ్యవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది తాండవము. శివ శివ హంస హంసి వీళ్ళిద్దరూ విడివిడి ఉండరు. అందుకే శివ లేకుండా శివ ఉండదు, శివ లేకుండా శివుడు ఉండడు. లోపల కదలికలు లేవనుకోండి, గుండె కొట్టుకోవట్లేదు, ఇంకా ఆయనలో కోపరసము ఉండదు, శాంతరసము ఉండదు, హాస్యరసము ఉండదు, భీభత్సము ఉండదు, భయానకము ఉండదు, ఏమీ ఉండవు, ఒకటే రసం శవరసం. కాబట్టి లోపల శివ సంబంధమైన కదలికలు ఉంటే శివా సంబంధమైనటువంటి రసములు ఆవిష్కృతమవుతాయి. లోపల శివ లేకపోతే శివా ఉండదు, శివా ఉండి శివుడు లేకపోవడం ఉండదు. ఇది ఒక గమ్మత్తు. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే గాలి వీస్తోంది కదా రసం ఏముంది అని అడగచ్చు. గాలి కదులుతోందిగా, మరి కదలికలన్నీ తాండవం అన్నారుగా మీరు. మరి గాలి కదిలితే కదలిక తాండవం అయితే మరి ఈ కదలిన గాలి యొక్క లాస్యమేమి, భావమేమి ప్రకటించినట్టు గాలి? నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇప్పుడు గాలి చక్కగా వేస్తుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అదే గాలి యొక్క రసం. ఆ గాలి తీవ్రంగా వేసిందనుకోండి మనందరం భయపడతాం, అదే గాలి యొక్క రసం. ఒక జలపాతం అలా పడుతోందనుకోండి, దానిలో ఒక శబ్దము ఒక అందము ఒక పడడంలో ఒక కదలిక ఉంటాయి, ఆ కదలిక తాండవం, అబ్బా అని మీరు అలా ఉండిపోవడమే అద్భుత రసం.
జలపాతమును చూడడం వల్ల మీలో ఆవిష్కృతమైనటువంటి అద్భుత రసం ఏది ఉన్నదో అదే జలపాతము యొక్క రసం. కాబట్టి ఒక తాండవము రసం లేకుండా ఉండదు, ఒక రసము తాండవము లేకుండా ఉండదు. కాబట్టి శివ శివ లేకుండా నవరసములు ఆవిష్కృతము కావు. అది లోకంలో పెద్ద రహస్యం. అసలు నవరసనటభామిని అంటే ఈ జగత్తుకి నవరసనటభామిని అని పేరు. ఎందుకంటే అన్నీ కదులుతుంటాయి, అన్నిటిలో భావనలు ఎప్పుడూ కనపడుతుంటాయి. కాబట్టి దేన్ని పిలుస్తారంటే ఆ పేరుతో ఈ జగత్తునంతటినీ పిలుస్తారు. ఇప్పుడు ఈ జగత్తునంతటినీ పిలిచినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నేను మీతో మనవి చేశాను, వీటన్నిటి యందు తాండవము ఉంటుంది, వీటన్నింటి యందు రసము ఆవిష్కృతం అవ్వడము కూడా ఉంటుంది అని నేను మనవి చేశాను. ఇందులో అమ్మవారి పరంగా రసావిష్కరణ చెప్పేటప్పుడు మీరు అయ్యవారి స్పర్శ తీసి చెప్పడం కష్టం. అయ్యవారి స్పర్శ తీసేసి అసలు అయ్యవారి సంబంధం ఏమీ లేదండి, ఇది కేవలం అమ్మవారే ఆవిష్కరించిన రసము అని మీరు చెప్పడం కుదరదు. శ్రీ విద్యా సంప్రదాయంలో శివమహాపురాణంలో పెద్ద రహస్యం ఏమిటంటే అమ్మవారు ఆవిష్కరించేటటువంటి ప్రతి రసమునకు వెనక కారణము కేవలము అయ్యవారి యొక్క కదలిక కారణమై ఉంటుంది. అందుకే శివ రసావిష్కరణ చెయ్యాలి అంటే శివ పక్కన పెట్టడం కుదరదు. అందుకని శివ కథని ఆధారం చేస్తే తప్ప శివ నవరసములను ఆవిష్కరించదు. ఎందుకంటే లోపల కదలిక లేకుండా భావం ఎక్కడుంది, కుదిరే విషయం కాదు. కాబట్టి అంత గొప్ప సిద్ధాంతాన్ని, ఇంత గొప్ప రహస్యాన్ని ఇంకా నేను చాలా సంక్షిప్తం చేస్తున్నాను ఉన్న సమయం దృష్ట్యా. దీన్ని ఆవిష్కరించడానికి అమ్మవారి ముఖత నవరసములు ఎలా ఆవిష్కృతమయ్యాయో చూపించారు నిన్నటి రోజున. అది మీరు పార్వతీ పరమేశ్వరుల కదలిక యందు మీరు చూడవలసింది ఏమిటంటే, మీరు చూడడానికి కూర్చున్నప్పుడు నేను సనాథుడను అని చూడాలి. నాకు నాథుడు ఉన్నాడు, అదిగో మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరే మా తల్లిదండ్రులు. చూశారా, ఇంకా నేను అనాథనెక్కడ, ఆ కదలికలే ఈ లోకమంతా ఉన్నాయి అన్న మీ కదలికతో సమన్వయం అవ్వాలి. ఇందులో గమ్మత్తు చూడండి. కారణములు ఏవైనా నా తల్లి శోభానాయుడు గారే చెప్పారు, ఇలా అయితేనే కథాపరంగా నడుస్తుంది అని నేను బీభత్సరసాన్ని ఎంచుకున్నాను అని చెప్పారు. బీభత్సరసాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. బీభత్సరసం పూర్తి వ్యతిరేక పదం శృంగార రసానికి. శృంగార రసం ఎక్కడుంటుందో దానికి పూర్తి వ్యతిరేకం బీభత్సం. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? యాదేవీ సర్వరూపేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భర్త పక్కన ఉంటే శృంగారం కాదు, భర్త పక్కన లేకపోయినా భర్త యొక్క ఆభరణం ఒకటి చేతికి పట్టుకొచ్చి సీతమ్మ తల్లి చేతిలో పెట్టినంత మాత్రం చేత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారవివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. భర్తగారే వచ్చినంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడిపోయిన సీతమ్మ యందు శృంగార రసం లజ్జ. భర్త పక్కన ఉంటేనే శృంగార రసం ఉంటుందని మీరు అనుకోకూడదు. శృంగార రసం నవరసాల్లో కల్లా నాయక, చాలా గొప్పది ఆ రసం. శృంగార రసం భావన చేత ఎంత ఉద్దీపనం చెందుతుందో, ఎంత రసావిష్కరణ చేస్తుందో, కేవలము చూడడం చేత భావన చేత అంత జుగుప్స కలిగితే బీభత్సం. అందుకే శృంగార రసము ఎంత ఆహ్లాదమును కల్పిస్తుందో బీభత్స రసము అంత బాధ కల్పిస్తుంది. మీరు అందుకే చూడండి, బీభత్స రసాన్ని కల్పించడానికి ఏదో భయంకరమైన సన్నివేశం ఉండాలనుకోవడం తప్పు. ఎందుకో తెలుసా అండి? ఒక బొచ్చు గొంగళి అంటారు, ఆ గొంగళి పురుగు పాకుతూ ఉంటుంది స్తంభం మీద, అది మిమ్మల్ని ఏం చేస్తుంది? అది కరిచి చంపేస్తుందా? ఏం చేయదు. కానీ ఆ గొంగళి పురుగు ఇలా పాకుతూ కనపడింది అనుకోండి, అబ్బో గొంగళి పురుగు అంటాను. ఎందుకని? ఎందుకంత ముడుచుకోవడం నేను ఇలాగా, బాబోయ్ గొంగళి పురుగు అంటాం ఎందుకు? అదే బీభత్సం యథార్థానికి. ముడుచుకుపోతే బీభత్సం, విచ్చుకుంటే శృంగారం. అది రసమునందు ఆవిష్కృతం అలా అవుతుంది. అందుకని బీభత్సానికి కేవలముగా ఒక సంఘటన కాదు, మీ మనసు యొక్క స్థితి కారణమవుతుంది. ఒకడికి ఆ గొంగళి పురుగును చూస్తే ఇది సీతాకోక చిలుక అవుతుందంటాడు, ఇప్పుడు బ్రహ్మమును చూస్తాడు, అప్పుడు వాడికి ఏం ముడుచుకోవడం ఉండదు. వాడు ఆ బ్రహ్మకీట జనని, దాని ఎందు పరదేవతని చూస్తాడు. వాడికి ఉందా బీభత్సం అంటే చెప్పడం కష్టం. బొచ్చు గొంగళిని చూసి ముడుచుకునేవాడు ఎవడున్నాడో వాడికి అది బీభత్సరసం. కానీ నిన్నను బీభత్సరసాన్ని ఆవిష్కరించడానికి
శివకథని ఆధారం చేసుకోవడంలో సాధ్యమైనంత గొప్ప అంశాన్ని స్వీకరించారు రచయిత. అది దక్షయజ్ఞ ధ్వంసమునకు పూర్వాంగాన్ని స్వీకరించారు. అందున పూర్వాంగాన్ని స్వీకరించడం ఒకెత్తు, పక్కన ఆర్కెస్ట్రా లేదు, పాడుతున్న వాళ్ళు లేరు. మహంకాళి మోహన్ గారు, అమలాపురం కన్నారావు గారు ఉండి పాడుతుంటే వేరు. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పక్కన లేకుండా పాడుతున్న వాళ్ళు ఉంటే ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? నర్తకి యొక్క నటన చూసి, ఆ నృత్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళ నట్టు అంగానికి, వాళ్ళ కీర్తనకి, నృత్యం చేసేటటువంటి వారు పొంగిపోతారు. ఇద్దరి పొంగు మనని పొంగిస్తుంది. అది రికార్డెడ్ పైగా. ఇవాళ వచ్చేటటువంటి నృత్యాలు అసలు పెదవుల కదలికలు ఉండవు. అక్కడ అది జరుగుతుంటుంది, ఇక్కడ వీళ్ళు చేసేస్తారంతే. కానీ నిన్నటిది సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం, తల్లి చేశారంటే అదే మామూలుగా ఉండదు. అందుకని అక్కడ ఏది పాడుతోందో రికార్డు, దానికి అనుగుణంగా అది ఇలా నోరు విప్పేటప్పటికి ఇక్కడ పెదవులు కదలాలి. నేను ఎన్నో సందర్భాల్లో పరిశీలించాను అక్కడ కూర్చుని, పెదవులు కదపడం ఆలస్యం అవుతుందా అని. అక్కడ ఇలా అందుకునేటప్పటికి ఇక్కడ ఇలా పెదవులు కదిలాయి. అంటే దాని వెనక ఎంత సాధన చేసి ఉండాలో మీరు గమనించండి. అంత గొప్ప రసావిష్కరణ ఇక్కడ జరుగుతుంటే చూడగలగడం మన అదృష్టం. కాబట్టి ఆ బీభత్స సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు పెదవులు కదిపితే సరిపోదు. అక్కడ పాడుతున్నటువంటి పాట యొక్క అంతరార్థం తెలిసి ఉండాలి. దాని అర్థం ఏమిటో, దాని సందర్భం ఏమిటో తెలియలేదనుకోండి, వెనకటికి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి సాక్షి వ్యాసంలాగా కొడుకు చచ్చిపోతే కుంభకాంభోజ రాగంలో ఏడిస్తే వన్స్ మోర్ అంటే మళ్ళీ ఏడుస్తూ పాడినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ పాడుతున్నటువంటి పాట యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఆ అర్థం తెలిసి ఉంటేనే భావము ప్రకటనమవుతుంది. నిన్న చూడండి, ఇక్కడ కమల భవుడు, కమల ధవుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు భార్యలతోటి. కూర్చునుంటే పార్వతీదేవి వచ్చింది. ఆవిడ నిలదీస్తోంది దక్షుణ్ణి. నిలదీసేటప్పుడు గమ్మత్తేమిటో తెలుసా అండి? పాపం కూతురికి చెప్పలేక, అటు భర్తకి చెప్పలేక నలిగిపోతున్నటువంటి దక్షుడి భార్య. ఈవిడ అమ్మవంక చూసి అంటూ, చెప్పమ్మా చెప్పు. అందులో ఎంత వశురాలైపోయారో, ఎంత అందులోకి ఒదిగిపోయారో మీరు చూడండి. దక్షయజ్ఞంలో వేరొక పార్వతి మీకు సాక్షాత్కరించింది. ఆ సందర్భంలో చూపించమంటూ, ఏమమ్మా ఈ కమలభవుడు కమలధముడు భార్యలతో వచ్చారు, 33 కోట్ల మంది దేవతలు వచ్చారని ఆ సభని చూపించారు. అంటే అటు భర్తలు ఇటు భార్యలు కూర్చుంటే ఈ 33 కోట్ల మంది భార్యాభర్తలతో వచ్చారు. ఈ నేనేనా రాకూడదు నా భర్తతో? ఏ నీ కూతురు అల్లుడు నీకంత బరువు అయిపోయారా, మేము రాకూడదా? ఏ పిలుపుకే నోచుకోలేదా? అడిగేటప్పుడు ఆడపిల్ల ఇంకా బాధ వచ్చేస్తే అమ్మా నాన్నగారు అన్న గౌరవం కూడా లేకుండా అడుగమ్మా అని అమ్మని సంజ్ఞ చేస్తూ నాన్నగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ రసమునందు ఆవిడ లీనమైపోయిన సందర్భం అత్యద్భుతం. అది ఏ పాత్రికేయుడు గుర్తించకపోవడం, ఎక్కడా కనీసం దాని మీద 4 వాక్యాలు రాకపోవడానికి నేను సిగ్గుతో తలంచుకున్నాను. నిజంగా ఏమి అద్భుతమైనటువంటి రసావిష్కరణ తల్లిది నిన్నటి రోజున. అంత గొప్పగా బీభత్స రసాన్ని ఆవిష్కరించారు. నేను ఇప్పుడు ఒక్కొక్క రసం గురించి పూర్తి ఉపన్యాసం చేయడం కుదరదు. బీభత్స రసాన్ని ఆవిష్కరించి, బీభత్స రసం అవుతూనే కథ ఎలా నడుస్తుందో అలాగే నడుపుతూ దానికి అనుగుణంగా రసాల్ని స్వీకరించారు. బీభత్స రసమైపోయి దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసి, విడిచిపెట్టడంలో యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. యోగాగ్ని యందు శరీరం విడిచిపెట్టడం అంటే యోగము అన్న మాటకు లక్షణం ఉంది. అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి. ఆ సమయంలో కేకలేయడం, బబ్బలు పెట్టడం ఇవేం ఉండవు. మహాపతివ్రత లక్షణంగా మొట్టమొదట శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటిది పార్వతీదేవి. అందుకే సతీ అని ఒక ఆచారం తర్వాతి కాలంలో భారతదేశంలో వచ్చింది, భర్తతో పాటు శరీరాన్ని విడిచిపెట్టడం. ఆ సమయమునందు ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ మనసులోకి పెట్టి, మనసులో ఉన్న శక్తిని ఆత్మలో పెట్టి, ఆత్మని తీసుకెళ్ళి భర్త అనబడేటటువంటి పరదైవమునందు పెట్టి, ఈ శరీరాన్ని ఒక్కదాన్ని అగ్నిహోత్రమునందు నిలబెట్టి బాధకి అతీతంగా ఏ బాధ గుర్తింపు లేని రీతిలో శరీరాన్ని సాక్షిగా చూస్తూ కాలిపోవడాన్ని అనుమతించేస్తారు. అలా కాలిపోతున్న సన్నివేశాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అంటే అగ్నిహోత్రాన్ని ఎలా తీసుకొస్తారు?
నేను ఆ సన్నివేశం గురించి 1000 కళ్ళతో చూస్తున్నా, ఇది యోగాగ్ని కదా, ఎలా తీసుకొస్తారు వీడు ఇప్పుడు ఇక్కడికని. ఆశ్చర్యం, ఎర్రని బట్టలు కట్టుకున్న వాళ్ళు, జ్వాల తిరుగుతుంది, జ్వాలకి తిరిగే లక్షణం ఉంటుంది. జ్వాల కుడి పక్కకి తిరిగితే శుభం, జ్వాల ఎడం పక్కకి తిరిగితే అశుభం. తిరిగేటప్పుడు కూడా కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు. అది తప్పుగా తిరిగి ఉంటే నేను ఇవాళ అది కూడా చెప్పుండేవాడిని, అది మార్చుకోవాలని. కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు అంటే ఆవిడ పరాశక్తి, ఆవిడ ఒక గొప్ప పతివ్రతాధర్మాన్ని ఆవిష్కరిస్తోంది. కాదు కాదు, శివ విశ్వాహ భేషజీ, శివ రుద్రస్య భేషజీ, శివనింద చేసిన లోకానికి పాఠం చెప్పాలి. పిల్లలకి పిల్లల్ని ఆయన దెబ్బలాడ్డం, ఆవిడ కానీ కోపం తెప్పించిందా, ఇప్పుడు ఆయన రుద్రుడై వచ్చి దక్షయజ్ఞ ధ్వంసం చేసి వీళ్ళకి పాఠం నేర్పుతాడు. ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి శరీరం వదులుతోంది. అందుకే యోగాగ్నియందు నిలబడడం అంటే ఎలా నిలబడాలో అలా ఇప్పటిదాకా ఊగిపోయినటువంటి పార్వతీదేవి అగ్నిహోత్రంలో కాలిపోతుంటే అలా నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయిందంతే. అది బాగా సన్నివేశముల గురించినటువంటి పూర్వాపర విచారణ తెలిస్తే తప్ప, తత్సంబంధమైనటువంటి విషయములతో పరిచయం బాగా ఉంటే తప్ప, అటువంటి రసాన్ని యథాతథంగా ఆవిష్కరించడం ఒక నర్తకికి సాధ్యం కాదు, అది చెయ్యలేరు అలాగా. అది అసలు నిన్న నా ఒక్క ఘట్టం చాలండి, పరమాద్భుతం. మీరు చెప్తే నమ్మరు, నేను అక్కడ కూర్చుని ఆవిడ పొందుతున్న ఆవేశానికి అమ్మో నా తల్లి పార్వతీదేవి ఇంత బాధపడిపోయిందా అని అలా చూస్తుండగా నా కన్నుల వెంట నీళ్ళు ఇలా కారిపోయాయి. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని గబగబా కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు దూర్చుకున్నాను నేను. అది శ్రోతయందు రసాన్ని ఆవిష్కరించడం అంటే, అది కృతకృత్యురాలు కావడం అంటే నర్తకి. అంత గొప్ప రసాన్ని ఆవిష్కరించారు. కథాపరంగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టగానే వచ్చేటటువంటి అంశం, మళ్ళీ ఆవిడ హైమవతిగా పుడుతుంది. పుట్టి హిమవంతుని యొక్క కుమార్తెగా పరమశివుడికి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి సేవ చేస్తోంది. ఇప్పుడు కరుణారసాన్ని ఆవిష్కరించాలి. మన్మధుడు బాణములు వేస్తే పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు మన్మధుణ్ణి, మన్మధుడు పడిపోయాడు. అసలు రతీదేవికి పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థించేంత ధైర్యం లేదు. ఇంకా చాలా విముఖంగా, ఇంత తప్పు చేశాడు, కాల్చేశాను, కాల్చేశాను బాగానే ఉంది, మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పుడు బతికించకపోతే సృష్టి లేదు, వీణ్ణి బతికిస్తే ఇంత అపరాధం చేసిన వాడికి శిక్ష లేదు. ఏం చెయ్యాలని ఆలోచనాముద్రలో ఉండిపోయిన వాళ్ళ కాసేపు ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో సభని చూసి నిశ్చేష్టుడైపోయాడా అన్నట్టుగా అలా నిలబడి, తర్వాత ఇలా నడుం మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ అలా నిలబడిపోతే పార్వతీదేవి ఆ రతీదేవి పొందుతున్న శోకాన్ని వింటున్నది ఈవిడ ఒక్కతే. ఆయన పరాకుగా ఉన్నాడు, ఆవిడ ఏడుస్తోంది, ఇంత చిన్న తప్పుకి ఈ చిన్ని అపరాధమునకి ఇంత శిక్ష అని ఏడుస్తోంది భర్తని చూపించి. కింద పడిపోయి ఉన్నాడు, ఆ పడిపోవడంలో కూడా ఎంత అందమో అందరికీ కనపడేటట్టు స్టేజ్లో మిగిలిన వాళ్ళకి అడ్డం రాకుండా పడ్డాడు. ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారో స్టేజ్ వాళ్ళు. ఆవిడ ఏడుస్తూ ఉంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చెప్పలేను దాన్ని నా మాటలతో. అది కరుణరసం. అప్పుడు ఆవిడ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కరుణరసాన్ని అలా ఆవిష్కరించి వదలచ్చు, కానీ వదలలేదు. అది అలా ఆవిడ ఏడుస్తున్న ఘట్టం దగ్గర వదలకుండా మంగళంతో పూర్తి చేశారు. అది హృద్యత, అది కవికి ఉండవలసిన లక్షణం. వెంటనే పరమశివుడు తన అమృత దృక్కులతో చూస్తే అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఘట్టం మంగళంతో పూర్తయిపోయింది, కరుణారసం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు తర్వాత రావలసినది, ఇప్పటిదాకా కొంచెం 2 సన్నివేశాల్లో ఏమైందంటే వరుసగా సభ అంతా కూడా ఉద్విగ్నమైపోయింది. ఒకసారి భీభత్సం, ఒకసారి భర్త చచ్చిపోయి ఏడుపు, ఒకసారి భార్య చచ్చిపోయింది, పార్వతీదేవి శరీరం వదిలింది, ఒకసారి మన్మధుడు శరీరం వదిలాడు. ఇలా ప్రారంభిస్తూనే ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు. ఏడుస్తున్నటువంటి సందర్భాలతో నడిచింది. ఒక్కసారి హృద్యంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రక్రియనంతటినీ. అందుకే 3వ రసంగా హాస్యరసాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడంలో గమ్మత్తు చూడండి, అది అలా ఉన్నది అని శివపురాణంలో లేదు, కానీ ఎంత అందంగా కూర్చుకున్నారో చూడండి. ఆ పరమశివుడి వేషం వేసి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. సఖీయులు అలాగే ప్రవర్తిస్తారు, సఖీషు స్మేరాతే అంటారు శంకరాచార్యులు వారు. ఒక సఖిని పరమశివుడి వేషం వేసి తీసుకొచ్చి మనకి కేవలంగా అలా పాట పాడేసి నర్తన చేస్తే అర్థం కాదేమోనని
ఒక వేషం వేసి అచ్చు శివుళ్ళ తీసుకొచ్చి నించోబెట్టి అమ్మవారిని వెటకారం ఆడుతున్నట్లుగా నాలుగు విషయాలు ప్రతిపాదన చేశారు. అసలు ముందు పెళ్లి కొడుకు అంటే కళ్యాణం బొట్టు ఎట్టాలి. అమ్మ కళ్యాణం బొట్టు ఎడదామంటే ఇక్కడ కొంచెం బొట్టు పెట్టేవాడు ఇలా అనుకుంటే కుదరదు, కొంచెం ఇలా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అమ్మ నొక్కుదామంటే అది కన్ను, ఎలా నొక్కుతాం? అదేమిటమ్మ బొట్టు ఎట్టుకునే చోట మూడో కన్ను ఏమిటి? వికృతంగా లేడు, బొట్టు ఎలా పెట్టాం? ఇక అసలు బొట్టు లేకపోతే మంగళం, కళ్యాణం బొట్టు లేని వాడు పెళ్లి కొడుకు ఏమిటి? బొట్టు ఎలా పెట్టామమ్మా? అంటే హాస్యం అన్నది ఎప్పుడో తెలుసా అండి, హాస్యం ఆడితే హాస్యం కాదు, తీసుకునే వాళ్ళకు కూడా హృదయం ఉంటేనే హాస్యం. మీరేదో సరదాగా ఓ మాట అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను ప్రళయతాండవం చేస్తే హాస్యం ఎందుకు అవుతుంది? తీసుకునేవాళ్ళు కూడా అలా ఉంటేనే, హృదయ సంపన్నత ఉంటేనే. పార్వతీదేవి కూడా నిజంగా నిన్నను వేసిన పిల్ల నవ్వింది, అమ్మ బాబోయ్ ఆ నవ్వులు పువ్వులైతే బుట్టలు బుట్టలు ఎరుగుబోదు నేను ఇంటికి. ఎంత నవ్వుతూ చేసిందో నా తల్లి నిజంగా. ఆమె అంటుంది కన్ను కదా, కందితే కన్ను తెరుస్తాడు. కంటికి ఆ లక్షణం ఉండదండి, కొంచెం ఇక్కడ ఏదైనా నొక్కుకుందనుకోండి వెంటనే ఇలా తెరిచి చూస్తాం. కందిందని తెరిచినా సరే ఎదురుగుండేవాడు ఎవడో అపచారం చేశాడని తెరిచాడు, ఇప్పుడు కందిందని తెరిచినా కాలిపోతావు, దాని లక్షణం అది కాల్చేస్తుంది. అందుకని ఏమనుకుంటున్నావో మూడో కన్ను ఉంది మూడో కన్ను ఉందని వెటకారణం కాదు, కందితే తెరిస్తే కాలిపోతావు, కందకుండా బొట్టు పెట్టి చూస్తాను. ఆవిడ తిరిగింది, అది పరమశివుడి దగ్గరికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి చూపించి అంటే తాపత్రయం మనకు ఎక్కడర్థం కాలేదో మనం అందుకుని సంతోషించాలని. రెండవ సన్నివేశంగా మెళ్ళో హారం వేస్తారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాను లిప్తాంగో నాను విద్యతే అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఉండవలసినటువంటి లక్షణాలు. మెడలో పుష్పహారం ఉంటుంది, పెళ్లి కొడుకు పుష్పహారం వేద్దామంటే మెళ్ళో పావుంటే బుస్ బుస్ అంటూ మేమేం వేస్తాం. రికార్డింగ్ కూడా ఎంత గొప్పగా చేశారో అందులో బుస్ బుస్ అని వచ్చింది ఆ రికార్డింగ్లో. ఆయన కూడా వేసిన పిల్ల కూడా ఆ పావు బుస్సు అంటున్నప్పుడు నర్తన చేసేవాళ్ళు పావుని పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి బుస్సు అనిపిస్తే బాగుంటుందండి, హాస్యమునందు అలా అనిపిస్తేనే నవ్వు వస్తుంది. ఆ పావుని పట్టుకొచ్చి మరీ బుస్సు అనిపిస్తోందని, ఆ పావుని ఇలా పట్టుకుని మరీ బుస్ అని ఇలా అనేటప్పటికీ అక్కడ బుస్ అంది రికార్డులో. నిజంగా అందరూ పక్కున నవ్వేటట్టే ఉంది. ఆ మెడలో దండ వేద్దామంటే పాము ఒప్పుకుంటుందా అంటే ఆవిడంటుంది మెడలో తాను హారమై ఉండగా నువ్వు ఒక హారం పట్టుకొచ్చి వేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా, నువ్వేసే హారం రేపటికి వాడిపోతుంది, అదో సామాన్య హారం కాదు, నువ్వు నేను వేసుకునే హారాలు కావవి. మహాతపస్సు చేసిన వాసుకి ఆయన మెడలో హారంగా ఉంటాడు, భూమండలాన్ని మోసే ఆదిశేషువు హారమై ఉంటాడు. అంతటి మహానుభావుడు భుజంగ భూషణుడు, ఇంకా మాట్లాడితే పాము మృత్యువుకి సంకేతం, మృత్యువుని ఆభరణముగా పొంది ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పూలదండి ఎక్కడేస్తావే? ఆయన మెళ్ళో పావుందంట ఏమిటి, ఆయన తత్వం ఏమిటో నీకు అర్థమైందా అసలు, అందుకు కదా నేను వరించాను అని ఆవిడ సంతోషపడిపోతూ నవ్వుతూ పరిహాసం ఆడడం. మూడవ సందర్భంగా ఆవిడ ఏమమ్మా ఆయనకి చందనం రాద్దామంటే బూడిదంతా అంటుకుంది, చందనం మెత్తగా ఉంటుంది, పైగా చందనం జిగురు జిగురుగా కదండి ఉంటుంది నీళ్లతో తడిపిన గంధం, ఆ చమాయింపుగా ఉన్న గంధం పట్టుకెళ్ళి ఇలా రాస్తే ఆయన ఒంటికున్న విభూతంతా ఈవిడికి అంటుకుంది, చందనం ఆయనకి అంటుకుంది, బూడిది ఈవిడికి అంటుకుంది. కాబట్టి ఈవిడేమో హాస్యం ఆడింది, చందనం రాస్తే బూడిది అంటుకుంటుంది, ఆ ఒంటికి ఎవడు రాస్తాడు అంటే ఆవిడండి. అది విభూతి విభూతి అనుకుంటున్నావు, కాస్త గాలేసి ఆ విభూతి కళ్ళల్లో పడిందంటే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో అదే సామాన్య విభూతి కాదు. ప్రళయమునందు ఈ లోకాలన్నీ లయమైపోతే మళ్ళీ పునఃసృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మఫలాలన్నింటినీ ఈశ్వరుడు విభూతి కణముల ఎందు పెట్టి కంప్యూటర్ చిప్స్లా తన ఒంటికి రాసుకున్నట్టే పెట్టుకుంటాడు. అటువంటి విభూతి అది కళ్ళల్లో పడితే కళ్ళు కనపడవు ఏమనుకుంటున్నావో. ఏమమ్మా పెళ్లి కొడుకు కదా అని ఓ వస్త్రద్వయం ఓ పంచ ఉత్తరీయం పట్టుకెళ్ళి ఇద్దామంటే అదిగో ఒంటికి కట్టుకున్నదేమో ఓ పులితోలు ఓ ఏనుగు చర్మం అది విప్పనంటాడు. పైగా ఎప్పుడు కట్టుకున్నదో కంపు కదూ తోలు కట్టుకుంటే, పైగా తోలు ఒంటి మీద ఉంటే వాడు పూజార్హుడు కాడు, మంగళకార్యం మీద పనికిరాడు. అందుకే దేవస్థానంలో ఉండేవాళ్ళు తోలు బెల్ట్లు పెట్టుకోరు, అందుకని తోలు ఉండకూడదు ఒంటి మీద. కాబట్టి తోలు చర్మం కట్టుకున్న వాడిని పెళ్లి కొడుకుగా ఎలా తీసుకొచ్చి కూర్చోబెడతాం పెళ్లి మంటపంలో? అంటే తోలు తోలు అన్నాం అనుకో, తోలు పనికిరాంది తోలు పనికిరాంది అని పది మాట అంటలే, ఆ తోలు ఎవరు తొలుస్తారు? పశువు తొలుస్తారు. కాబట్టి ఆహా మా తోళ్ళు పనికిరాని అంటున్నారు అని ఆ పశువులు ఆయన్ని సేవిస్తుంటాయి, అదిగో నందికి భృంగికి కోపం వచ్చి మీ వెంట పడి కొమ్ముతాయి,
అనేటప్పటికీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు వచ్చినట్టు, ఈ చెలికెత్తలు పరిగెత్తినట్టు, నిజంగా కుమ్మేస్తాడా, నిజంగా నందీశ్వరుడు కుమ్మేస్తే ఇంకేమైనా ఉందా, కుమ్ముతున్నట్టు ఆఖరికి పార్వతీదేవిని పరిహాసమాడడానికి ఆయన కట్టుకున్న జింక చర్మాన్ని కూడా పట్టుకున్న సఖియలు పరిగెడుతున్నట్టు, పార్వతీదేవి బుగ్గల మీద ఇలా చిటికలు వేస్తున్నట్లు, ఆవిడ ఆ చిటికలు వేస్తే ఇలా బుగ్గ తుడుచుకున్నట్టు, ఆవిడతో ఇలా చేతులు పట్టుకుని ఆడినట్టు, అందరూ కలిసి ఇక్కడ కూర్చుని ఏవో వసంతాలు ఆడుతున్నట్లు, అందరూ నవ్వులే, మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోయి మీరు కూడా సభ అంతా నవ్వుతూ ఉండిపోతుంది. అలా ఎక్కడికక్కడ పంట, నువ్వులేస్తే నువ్వు పంట, మినువులేస్తే మినప పంట, వరి వేస్తే వరి పంట, ఒక్క భూమి యందు పండించగలిగిన వాడు కర్షకుడైనట్టు ఘట్టాన్ని బట్టి సభని మార్చగలిగినటువంటి స్థితి అది, అదే సామాన్యం కాదు. కాబట్టి హాస్యరసం, అప్పటికి మూడు రసాలు అయ్యాయి, నాలుగవది శృంగారం. అబ్బో అమలిన శృంగారం ఎంత అద్భుతమో నిజంగా. కానీ నేను యథార్థంగా చెప్పవలసి వస్తే ఆ శృంగార సన్నివేశమునందు పరమశివుడు మాత్రం అప్పుడే మన్మధుణ్ణి కాల్చేసిన పరమశివుడులో ఉన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారు ఆవిష్కరిస్తున్నటువంటి శృంగార రసం, ఆవిడ కన్నుల్లోంచి ఒలుకుతున్న రసం, ఇంత సభ ముందు ఇంతమంది వీడియోగ్రాఫర్లు ఇంతమంది కెమెరాల వాళ్ళు తిరుగుతుంటే అవేవి పట్టనట్టు, పరమశివుడు గురించే తాపత్రయపడుతున్నట్టు ఆ కళ్ళంతా అలవోకగా పెట్టి ఆవిడ ఆ శృంగార రసాన్ని అభినయిస్తూ బరువుగా అడుగులేస్తుంటే పరమశివుడు కూడా శృంగారాన్ని ఆవిష్కరించడం మర్చిపోయి ఈవిడ్ని చూస్తూ నిలబడిపోయాడు నిజానికి నిన్న. అది శోభానాయుడు గారి ప్రతిభ. ఆ ప్రతిభకి ఎవడైనా అంతే అలా కావలసిందే, అక్కడ ఎవడు శివుడిగా వేసినా బహుశా అంతకన్నా చేయలేడేమో. కాబట్టి అంత గొప్ప సన్నివేశం నాకు చాలా గొప్పగా అనిపించింది ఎక్కడంటే సాహిత్యమునందు అమలిన శృంగారం. ఒక్క మాట దోషభూయిష్టంగా లేదు. అసలు నిన్న నా నాట్యం చెయ్యడంలో కూడా మీరు గమనించుంటారు, ఇలా నడుం దగ్గర చెయ్యేసి పట్టుకున్నట్లుగా ఉంది చూడ్డానికి, కానీ చెయ్యి రెండు మూడు అంగుళాల దూరంలో ఉండి పార్వతీదేవి పాత్ర పోషించిన వారి శరీరానికి చెయ్యి ఏమలపాటునందు కూడా తగలకుండా ఎంత పవిత్రంగా, ఎంత సభాముఖంగా చెయ్యడానికి యోగ్యంగా, ఎంత గొప్ప రసావిష్కరణ నిజంగా. అందులో ఆ శృంగార రసాన్ని అభినయించడంలో అక్కడ ఆవిడ వేదిక మీద కూర్చుని పరమశివుడి గురించి తన్మయత్వంతో ఉంటే శివుడు వెనక నుంచి వచ్చినా తన్మయత్వంలో మరి పట్టించుకోనట్టు, ఆయన అటెళ్తే ఈవిడ ఇటు తల తిప్పి చూసినట్టు, ఆయన అటెళ్తే మళ్ళీ ఆవిడ ఇటు తిరిగినట్టు, నిజంగా వేదిక మీద కూర్చొని అంత చూడనట్టు ఉండగలగడం ఎంత పాత్రలో లీనమైపోవాలండి. ఆయనేమో ఆ వెనక్కి వెళ్ళి కొంచెం శబ్దం చేస్తే ఇలా లేచి నిలబడి ఆయన్ని చూడగానే ఇలా ఆనందపడిపోయి సంతోషపడిపోయి ముఖంలోంచి ఇలా సిగ్గులు ఒలికించేసి అయ్యవా బోయ్ ఆవిడకు ఆవిడే సాటి, నాకు మాటలతో కూడా నేను అలా ఒలికించలేను. అంత గొప్ప శృంగార రసాన్ని ఒలికించడం ఒకెత్తైతే ఆ సాహిత్యం నిజంగా అమలిన శృంగారం. అందులో ఒక చరణం నాకు ఆశ్చర్యపోయాను, నా ఒంటి మీద ఉన్న పచ్చకర్పూరం అంతా నీకంటుకుపోయింది, నీ ఒంటి మీద ఉన్న విభూతి అంతా నాకంటుకుపోయింది అంతే. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? అది ఎక్కడదో తెలుసా అండి, శంకరాచార్యులు వారి ప్రాతస్మరామి స్తోత్రంలోది. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి బసమానాం. శంకర భగవత్పాదులు చేశారు, పరమశివ తెల్లవారగానే నీ చేతి వంక చూస్తే రాత్రి పార్వతీదేవి తన స్తనముల మీద అలదుకున్నటువంటి కస్తూరి రేఖలు నీ అరిచేతి కంటుకొని కనబడుతున్నాయన్నారు. ఇంకా వివరించాలా? చాలు శృంగారాన్ని వర్ణించడానికి. శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకునే ఎవరో అటువంటి రచననే చేశారు. చేసి ఆడదానికి సిగ్గు కదండి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయాన్ని చూసి సాటి ఆడదీన కంగ సిగ్గుపడి కొప్పులోకి జారిపోయింది, ఇక చూడలేక. శృంగారము ఆవిష్కారం కదా విచ్చుకోవడం, ఆయన తల మీద చంద్రవంక చూసి కలువ, ఈవిడ మెడలో కలువ అనుకోండి, లేకపోతే ఆవిడ సిగలో కలువ అనుకోండి, ఆ కలువ బాగా విచ్చుకుందిట. చంద్రస్పర్శకి చంద్రకిరణ స్పర్శకి కలువలు విచ్చుకుంటాయి. ఆవిడ హృదయము విచ్చుకుంది, గంగ సిగ్గుపడిపోయింది. ఆ రసావిష్కరణ నిజంగా శృంగార రసం అత్యద్భుతం. ఇవన్నీ ఒకే ఇప్పటికి నాలుగు రసాలు నేను పూర్తి చేసేసాను, అంటే అంతకన్నా సమయం లేక. ఐదవ రసం భయానకం. ఇది చాలా చాలా కష్టం, ఎందుకంటే
అమ్మవారి విషయంలో భయానకము అనేటటువంటి రసాన్ని ఎవ్వరూ చెప్పడం కుదరదు, అసలు చెప్పలేరు కూడా, చెప్పకూడదు కూడా, తప్పది. అందుకే అమ్మవారి నవరసాలు ఆవిష్కరించడంలో అందరూ ఇబ్బంది ఎక్కడ పడిపోతారంటే భయం చెప్పడం ఎలా, ఎందుకంటే ఆవిడికి ఆవిడకే స్వయంగా భయాపహ భయమును పోగొడుతుందని ఓ పేరు. మృత్యుదారు కుటారిక, మృత్యు అనే దారువుకు ఆవిడ గొడ్డలి వంటిది, మృత్యువు పెద్ద భయం, ఆ మృత్యువుని పోగొడుతుంది. అసలు ఆవిడికి భువన భయ భంగవ్యసని అని ఒక పేరు, భువనముల యొక్క భయాన్ని పోగొట్టే తల్లి అని ఒక పేరు. అటువంటి తల్లికి భయం ఏమిటి, ఇంకా ఆవిడ భయపడిందని చెప్పడం ఏమిటి, అర్ధరహితం అసలు చెప్పడం కుదరదు, అది సాధ్యం కాదు కూడా. అందుకే గజాసుర వృత్తాంతాన్ని స్వీకరించాను కానీ అది పూర్తిగా అంగీకారయోగ్యమా అంటే కుదరదు. ఎందుచేత అంటే గజాసుర శరీరము కూడా ప్రకృతి వికారము కాబట్టి అమ్మవారే. ప్రకృతి వికారమైన శరీరమునందు శివుడు ఉన్నట్టే శివలింగం పక్కన సాకారంగా అమ్మవారు ఉంటుంది, లింగరూపుడై పరమేశ్వరుడు ఉంటాడు, లోపల లింగరూపుడై పరమాత్మ ఉంటాడు, ప్రకృతిగా అమ్మవారు ఉంటుంది శరీరంగా. గజాసురుడి శరీరం మాత్రం అమ్మవారు కాదేమిటి, అమ్మవారి అందే శివుడు ఉన్నాడు. అప్పుడు కూడా కైలాసం ఖాళీ అయిపోతే అమ్మవారు భయపడిపోవడం అన్నది లోకంలో ఉండదు. ఆవిడ పూర్వజా త్రిపుర అంబిక, ఆవిడికి తెలియనిదేం ఉండదు, ఏది ఏం జరుగుతుందో ఆవిడికి అన్నీ తెలుసు. ఆ మాటకు వస్తే శివ శివ వాళ్ళిద్దరి మధ్య అభేదం, ఆవిడికి భయం ఏమిటి, కాబట్టి భయం కుదరదు. కానీ ఎలాగో అలా పెట్టాలి. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు భయం చెప్పడం ఎలా అని ఆలోచించారు. అమ్మవారి గురించి నవరసాలు చెప్తూ ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకున్నారు. ఆయన ఎలా తీసుకున్నారంటే ఇంకోలా భయం చెప్తే బాగుండదని స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని భయంగా అందంగా ఆవిష్కరించారు. పరమశివుడు యొక్క లీలలు వర్ణిస్తుంటే సంతోషంగా ఆవిడిలా ఆయన చేయి పట్టుకుంది, మా ఆయన ఇంత గొప్పవాడని. పరమశివుడి చేతులకి కూడా పిల్లపావులు చుట్టుకుని ఉంటాయి, పాము అడుగున చల్లగా ఉంటుంది. అమ్మవారి చెయ్యిలా పట్టుకుంటే పరమశివుడి చేతికి ఉన్నటువంటి పాము కంకణంలా ఉన్నది విప్పుకుని మెల్లిగా అమ్మవారి ఒంటి మీదకి పాకింది, ఆవిడ చేయి మీదకి చల్లగా ఏదో తగిలితే ఆవిడ ఇలా చూసింది. ఆవిడ ఎప్పుడు పావులు ఆభరణంగా వేసుకోదు, ఆవిడ హారాలు వేసుకుంటుంది. ఓ పాము తన మీదకి ఎక్కేటప్పటికీ ఎంత అమ్మవారైనా అకస్మాత్తుగా పాము పిల్ల ఎక్కుతుంటే ఇలా అంది, హరాహిభ్యాభీత, అలా అంది కాబట్టి భయపడింది అన్నారు శంకరాచార్యులు. అంతకన్నా చెప్తే బాగుండదు ఇంక అమ్మవారికి భయం అని అంత అందంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకని నేను దాన్ని అక్కడితో వదిలేస్తున్నాను, బహుశా ఇంకంతకన్నా అవకాశం లేకపోయి ఉండవచ్చు. భయానకం తర్వాత అద్భుతరసం. అద్భుతరసంలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ తాండవ ప్రక్రియందే మగ్నమై ఉన్నట్లు, పరమశివుడు అమ్మవారి కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసమని విష్ణువుని పిలిచి స్థాయి పెంచమని అడిగినట్లు ఆయన మృదంగాన్ని గట్టిగా వాయిస్తుంటే ఈయన ఇంకా బాగా తాండవం చేస్తుంటే అబ్బా ఏవి తాండవం అని పార్వతీదేవి ఇలా మోకాళ్ల మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు, తాండవం చేసి చేసి పరమశివుడు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు ఉంది. నాకనిపించింది ఆయన తాండవం చూసి ఈవిడ అద్భుత రసాన్ని పొందిందా, ఆవిడ అలా కూర్చుని బుగ్గన చెయ్యి పెట్టుకుని చూస్తే అసలు ఆవిడ అలా ఉండడం అద్భుతంగా అనిపించి శివుడు ఆగిపోయాడా అని నాకు అనిపించింది. అసలు ఎవరిది ఎవరికి అద్భుతం నాకు అర్థం కాలేదు, అంత అద్భుతంగా మనకు అనిపించింది ఆ రసం. చాలు కదా పండిందనడానికి, కానీ నా మటుకు నేనైతే చెప్పమంటే ఎన్ని సలహాలన్నా చెప్తావు, అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తా. దాన్ని స్వీకరించడం కన్నా అక్కడ శంకర భగవత్పాదులు చేసిన సూచన ఒకటి ఉంది. నవరసావిష్కరణలో అద్భుత రసావిష్కరణ ఎందు పరమశివుని యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంది. విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే, త్రిపురాసుర సంహారము, మన్మథ సంహారము, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వడం, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నడం, ఎవ్వరూ చెయ్యలేనటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఇటువంటివన్నింటినీ వర్ణిస్తూ ఆవిడ వింటుంటే అంతటి పార్వతీదేవి కూడాట ఇలా అంటుందిట, తాంబూల పూరితముఖి తాంబూల రుణపల్లవాదరయుతే తటంకహారాన్వితే వీణానాద నిమీలితనయనే విప్రస్తచూలింబరే. తాంబూల రసాన్ని ఆస్వాదిస్తూ ఇలా తలుపుతూ అబ్బా ఏమి భర్త, ఏమి అద్భుతం, ఎంతటి మహానుభావుడు నా భర్తని పొంగిపోతుందిట. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి, ఎప్పుడైనా అమ్మవారి సందర్భంగా మీరు ఏది చేస్తున్నా పరమశివుడికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే
సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు శివశక్తి ఆయుక్తో శివశబ్దంతో మొదలుపెట్టారు. శివుని యొక్క వైభవ వర్ణనకే ఆవిడ అద్భుత రసాన్ని ప్రదర్శించినట్లుగా ఆ ఘట్టాల్ని తెచ్చి అంత అందంగా కూర్చాలి అంటే అది తల్లి శోభానాయుడు గారు లాంటి కారణజన్మురాలకి తప్ప అంజులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఒడ్డున కూర్చుని సలహాలు ఎన్నైనా చెప్తామనుకోకపోతే అద్భుత రసం విషయంలో కొంచెం మార్పు చేస్తే ఇంకా అద్భుతమైన రసం పండుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అద్భుత రసం బాగుంది. తర్వాత భయానక రసం అయిపోయింది, అద్భుత రసం అయిపోయింది, హాస్యరసం అయిపోయింది, శృంగార రసం అయిపోయింది. ఇక అమ్మవారు రౌద్రరసం. రౌద్రరసంలో ఆ మహిషాసురుణ్ణి మర్దించడం కోసం అని చెప్పి అమ్మవారు బయలుదేరినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలకే ఆవిడకు వచ్చినటువంటి కోపం, ఆవిడికంత కోపం వచ్చిన తర్వాత ఆవిడ ఆయుధాల్ని తీసుకుని అతనితో యుద్ధం చేసేటప్పుడు వీరరసం, ఈ వీరరసం తర్వాత శాంతరసం. అమ్మవారు ఒక్కత్తి వేదిక మీద ప్రశాంతంగా కూర్చున్నట్లు చూపించారు. చాలా బాగుంది. ఎందుచేతనంటే అదేం సామాన్యమైన ప్రక్రియ కాదు. ప్రత్యేకించి మహిషాసురుడు పార్వతీదేవి యుద్ధంలో ఆవిడ బాణం వేస్తే అలవోకగా తీసి అవతల బారేసినట్లు, ఆయన త్రిశూలం పెట్టి కొడితే గదాదండం ఓ మూలకెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి అడ్డు రాకుండా ఓ పక్కన పడి మళ్ళీ ఎవరో పరిగెత్తుకొచ్చి తీయడానికి అవసరం లేకుండా వెళ్ళిపోయేటట్టుగా కొట్టడం, ఉన్న స్టేజ్ని అందంగా వాడుకుని బాణం విసిరేసేటప్పుడు ఆ మూలకెళ్ళిన తర్వాత చేత్తో పట్టుకుని అడుగుపడేసేటట్టు స్టేజ్ని ఎంత బాగా వాడుకున్నారు అనడానికి అది నృత్యం చేసే వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం. అందున మహిషాసురుడు అంతటి శోభానాయుడు గారు శృంగార రసం ఆవిష్కరిస్తే శివుడే తెల్లబోతే, మహిషాసురుడు మాత్రం అంత విచ్చలవిడిగా చేయడం నేను చాలా తెల్లబోయాను. అబ్బో, ఆయన నాలుగు అంగల్లో దాటేసేవాడు స్టేజ్ని చివరి నుంచి ఆ చివరి వరకు. ఆ కొమ్ములు ఆయన నిజంగా రాక్షసుల్లాగే పరిగెత్తడంలో దీపాన్ని కూడా కింద పారేశాడు తన్నేసి. అంత గొప్పగా చేసేసి ఆఖరణ త్రిశూలం పెట్టి పొడిచేసి స్టేజ్ మధ్యలోకి వచ్చి పడిపోయి అయిగిరి నందిని నంది తమోదిని విశ్వ వినోదిని నందినుతే అని మహిషాసుర మర్దనీ జరుగుతుండగా పుష్పవృష్టి కరుస్తూ ఆవిడ వీరరసంతో ఇలా ఊగిపోతూ రౌద్రరసంతో ఆ తరువాత ఋషుల యొక్క స్తోత్రానికి శాంతపడినటువంటి తల్లిగా ఆవిడ వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్నటువంటి శాంతరసంలో అమ్మవారితోటి పూర్తి చేయడం, అత్యద్భుతంగా పండించారు నవరసాలను. కానీ నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది. అమ్మవారి విషయంలో శాంతము లేదని కానీ, శాంతము రసము కాదని కానీ, శాంతము ఉండకూడదని కానీ, అమ్మవారు శాంతరసం ప్రకటించకూడదని కానీ ఎవ్వరనరు. కానీ అమ్మవారిని శాంతరసం చెప్పకూడదు అంటారు. ఎందుచేత అంటే దానికి ఒక లక్షణం ఉంది. అమ్మవారు శక్తి స్వరూపం, శక్తి ఎప్పుడూ కదులుతుంది. అన్ని కదలికలు అణిగిపోయి ఏ భావోద్రేకము లేకుండా ఉండిపోతే శాంతమని గుర్తు. అందుకే శాంతం ఉంటే అన్నీ ఉంటాయి, శాంతం లేకపోతే ఏమీ ఉండవు. అలా అన్నీ అణిగిపోయి తనలో తాను రమించేవాడు శివుడు. ఎప్పుడూ కదులుతూ ఉండేది అమ్మవారు. అమ్మవారు కానీ శాంతరసంలో కూర్చుంటే శివుడైపోయిందని లెక్క. ఇంకా కదిపేవాళ్ళు ఎవరు శివుణ్ణి? శివశక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం. ఆయన కదలాలి, కామేశ్వరుడు అవ్వాలంటే ఆవిడ కదులుతూనే ఉండాలి. అందుకే అమ్మవారి విషయంలో శాంతరసంతో పూర్తి చెయ్యరు, వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. జగజ్జనని కాబట్టి ఆవిడ దృశాద్రగీయస్యాదరదలిత నీలత్తలరుచాదవీయాంసం దీనం స్నపయ కృపయాలపి శివే అంటారు శంకరాచార్యుల వారు. బిడ్డల్ని చేసి వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. ఆవిడ ఆ బ్రహ్మకీటజనని, ఈ లోకాలకన్నిటికీ తల్లి కాబట్టి వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. శాంతరసంతో ఉండకూడదని నేను అంటలేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి నేను మాట్లాడుతున్నాను. చిట్ట చివర ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నవరసనటభామిని అని దీనికి పేరు ఉంచారు. కానీ నవరసనటభామిని అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని చెయ్యరు, అమ్మవారి మీద చెయ్యకూడదు అని. ఎందుచేత అంటే భామిని అన్న శబ్దాన్ని ప్రత్యేకించి జగదంబ స్వరూపమైనటువంటి అమ్మవారి మీద వాడకూడదు అని శాస్త్రమునందు నిషేధం. ఎందుకంటే సంస్కృతంలో ఏ పదమైనా సరే అది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అంటే సుప్రీంకోర్టు అమరకోశం. అమరకోశాన్ని మించి ఇంకా సుప్రీంకోర్టు ఉండదు, అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు. అమరకోశం భామిని అన్న మాటకి వ్యుత్పత్తి చెప్పింది.
అపారమైన కోపము తన స్వభావంగా ఉండి, కోపము స్వభావమైన కారణం చేత తత్సంబంధమైన రసములను మాత్రమే పండించగలిగినటువంటి స్త్రీకి భామిని అని పేరు. తప్ప కోపము స్వభావము కాకుండా ఇతర రసములను పోషించగలిగినటువంటి స్త్రీ అయితే ఆవిడ్ని భామిని అన్న పేరుతో పిలవకూడదు అని చెప్తారు. ఇప్పుడు పార్వతీదేవి యందు మీరు హాస్యరసాన్ని చూపించాలి అంటే ఆవిడ భామిని అయితే ఆవిడ తిరగబడుతుంది. ఆవిడ్ని ఏమైనా అన్నారనుకోండి, హాస్యానికి ఏమైనా అన్నా తలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అంటుంది. కాబట్టి వెంటనే శృంగార రసం హాస్యరసం ఇవి కుదరవు. కాబట్టి నవరసనత భామిని అన్న శబ్దాన్ని శాస్త్రీయ ప్రయోగం చేస్తూ 41వ శ్లోకంలో మహీ మూలాధారే అన్న శ్లోకంలో నవరసములు ఆవిష్కృతమైనటువంటి అమ్మవారిని చూపిస్తే ఎప్పుడైనా ఏమని పిలవాలో పేరు చెప్పారు ఆయన. నవరస మహాతాండవ నటి అని పిలవాలి అని చెప్పారు. అందుకని అంతే పేరు. ఇప్పుడు నేను అలా ఎందుకంటారు అన్న దాని గురించి వ్యాఖ్యానం చేయడానికి సమయం సరిపోదు. నేను తప్పు అని అంటలేదు, కానీ శాస్త్రము చేత అంగీకార యోగ్యము మాత్రము కాదు అని. చాలా సంస్కారయుతమైనటువంటి తల్లి, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి విదుషీమణి, స్వయంగా రచన చెయ్యగలిగినటువంటి ప్రతిభాశాలి, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, విశేషించి గొప్ప గురుభక్తి కలిగిన వారు. అందులో కోటేశ్వరరావు గారు ఏమైనా మార్పు చెయ్యవలసి ఉంటే మీరు సూచన చెయ్యవచ్చు అని నాకు స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నేను నవరసనట భామిని అన్న శబ్ద ప్రయోగాన్ని శాస్త్రీయంగా చెయ్యరు, దాని బదులు శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దాన్ని మనం స్వీకరించడం పరమశాస్త్రీయమవుతుంది, దాని వలన అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుంది అని మనవి చేస్తూ ఇంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని వసంత నవరాత్రుల్లో మనకి కల్పించినటువంటి సుబ్బారావు గారికి వ్యక్తిగతంగా మనందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ అంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని మాకు అందించి, ఒక పక్క ఇక్కడ నాట్యం చేస్తూ, ఒక పక్క అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ, ఓ పక్క వ్యాఖ్యానం చెప్తూ, ఓ పక్క శిష్యులందరికీ ఆదేశాలు ఇస్తూ, ఒక పక్క పాత్ర పరిచయం చేస్తూ, ఒక పక్క ఈ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ, ఓ పక్కన అలాంటి అల్పజ్ఞుడు చేసే చెప్పిన మాటలు కూడా వింటూ, అంత వినయంతో అంత ఔదార్యంతో ఉండగలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవానికి నటరాజు యొక్క అంశగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి నేను హృదయపూర్వకంగా కొవ్వాడ కాకినాడ ప్రజలందరి తరపున పెద్దరికాన్ని మీరు నాకు ఇస్తారు కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకుని ఆవిడికి హార్దిక కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, బ్రాహ్మీమయమూర్తులు అంటారు అసలు నటించడం సాధ్యం కాదటువంటి విషయాలు. బ్రాహ్మీమయమూర్తులు పిల్లలతో గోళీలు కూడా ఆడుకుంటారు, ఆ చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆవిడిప్పుడు సర్వం సాయిమయం అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి పోతన గారు చెప్పినట్టు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావిత్రావి హర్షోద్ధతయై, ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఒక ఇంద్రియం, నోటితో తాగవలసిన దాన్ని కన్నులతో తాగుదాం, చెవులతో తాగుదాం, అందుకు సంసిద్ధులు కావలసిందిగా. ఇవాళ భగవద్గీతని పక్కన పెట్టి అంత గొప్ప నృత్య కార్యక్రమం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తూ కృతజ్ఞతాంజలులను ఆవిష్కరించడానికి అవకాశంగా ఇవాళ్టి ఉపన్యాస కార్యక్రమాన్ని స్వీకరించినందుకు, భగవద్గీత చెప్పనందుకు నన్ను మన్నించవలసినదిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రారంభింపజేస్తారని మీకు మనవి చేస్తూ స్వస్తి.